వెల్కమ్ టు విఫైనెస్ అప్డేట్స్ చూద్దాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా ప్రకాశం జిల్లా తల్లపాడు ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీటీసీ నామినేషన్ పర్వం కొనసాగుతుంది. మండలంలో పలు పార్టీల అభ్యర్థులు నామినేషన్ దరఖాస్తులను ఎన్నికల రిటర్నింగ్ అధికారి నర్సింహులకు అందజేశారు. భారీ జనసందోహంతో ఎంపీడీఓ కార్యాలయం కిక్కిరిసిపోయింది. టీడీపీ తరపున 27 మంది, వైఎస్ఆర్సీపీ తరపున 34 మంది, ఇండిపెండెంట్లు 3, జనసేన తరపున 1, మొత్తం 25 మంది అభ్యర్థి నామినేషన్ దాఖలు చేశారని రిటర్నింగ్ అధికారి నర్సింహులు తెలిపారు. నమ్ముడు ఎనికి స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా కర్నూలు జిల్లా కౌతాల మండలం ప్రజాపరిషత్ మండల కార్యాలయంలో నామినేషన్ పర్వం కొనసాగుతుంది. మండలంలో పలు పార్టీల అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారని రిటర్నింగ్ అధికారి అరుణకుమారి తెలిపారు. కౌతాలం మండలము ఎంపీటీసీ స్థానమునకు నన్ను ఆర్ఓగా నియమించారు. నా పేరు అరుణ కుమారి. మేము 9వ తారీఖు 10:30 గంటలకు ఈ యొక్క ప్రక్రియను ప్రారంభం చేశాము. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మున్సిపాలిటీ అధికారులకు మంత్రి హరీష్ రావు, కలెక్టర్ హనుమంతరావు పలుమార్లు ఆదేశించినా మున్సిపల్ అధికారుల తీరు మాత్రం మారడం లేదు. వారి నిర్లక్ష్యానికి నిలువెత్తు సాక్ష్యం మున్సిపాలిటీ ఆవరణలో చెత్తాచెదారం పేరుకుపోయింది. పట్టణ ప్రగతి కార్యక్రమం చేసిన అధికారుల కార్యాలయంలో చెత్త ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. అధికారులు ఇప్పటికే నిర్లక్ష్యాన్ని వీడి అభివృద్ధికి సహకరించాలని స్థానికులు కోరుతున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజ స్వామివారి ఆలయంలో రాజన్న కళ్యాణ మహోత్సవం ప్రారంభమైంది. ఆలయ స్థానార్చకులు అప్పల భీమశంకర్ ఆధ్వర్యంలో మండవ పూజ, కలశ ప్రతిష్టాపన, వాసుహోమంతో పాటు రాజరాజ స్వామివారికి రుద్రాభిషేకాలు నిర్వహించారు. ఆలయంలో జరిగే శివకళ్యాణ మహోత్సవాలను ఏర్పాట్లను డిఎస్పి చంద్రకాంత్, సీఎల్ శ్రీధర్, నవీన్లు పరిశీలించారు. స్వామివారి కళ్యాణ నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. Thank you.
పాటు ఈరోజు నుంచి శివ కళ్యాణ మహోత్సవాలు ఆరంభమయ్యాయి. దానిలో భాగంగా ఉదయమే స్వామివారి యొక్క కళ్యాణ మండపంలో శివభగవత్ పుణ్యాహవాచన కార్యక్రమము, రక్షాసూత్ర బంధనం, అలాగే నృత్యకి వర్ణ కార్యక్రమము, యాగశాల ప్రవేశము, తర్వాత మంటపారాధన, అగ్నిప్రతిష్ట, రుద్రసంగ్రహణం, అంకురార్పణం మొదలైనటువంటి కార్యక్రమాలు జరుగుతాయి. సాయంకాల వేళ భేరీ పూజ, దేవతాహ్వానం అంటారు, ఆ భేరీ పూజ జరుగుతుంది. రేపటి రోజున స్వామివారి యొక్క కళ్యాణ ఉత్సవం జరుగుతుంది. వాగర్థావివ సంవృప్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగదః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి యొక్క క్షేత్రంలో ఫాల్గుణ బహుళ విద్య అనగా ఈరోజు బుధవారం నుంచి 5 రోజుల పాటు సాగే బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు మొదటి రోజు స్వామివారి యొక్క భగవత్ పుణ్యాహవాచనం ప్రారంభమైంది. మొదటగా భగవత్ పుణ్యాహవాచనం అయిన తర్వాత లక్ష్మీ గణపతి స్వామివారి, రాజరాజేశ్వర స్వామివారి మరియు రాజరాజేశ్వరి అమ్మవారుల యొక్క ఆజ్ఞ తీసుకొని ఋత్విక్వరణము కార్యక్రమంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకున్నాము. దీని తర్వాత స్వామివారికి మరియు అనుబంధ ఆలయాల లోపల మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకాలు, అమ్మవారికి శ్రీ సూక్త దుర్గా సూక్తంతో కలుపుకొని చతుష్టోపచార పూజలు మరియు శివగీత, శివ మహాపురాణము ఇట్లాంటి యొక్క పారాయణాలు, శివపంచాక్షరి జపాలు, శివ సహస్రనామ పారాయణాలు ఇవన్నీ కూడా ప్రారంభమయ్యాయి. పుణ్యాహవాచనంతో కార్యక్రమం ప్రారంభం చేసుకొని యాగశాల ప్రవేశము మరియు యాగశాల యొక్క సంస్కారము, ద్వార పూజ, తోరణ పూజ ఇవన్నీ కార్యక్రమాలు. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ్లో మండల స్థాయి బాలల పరిరక్షణ కమిటీ ఏర్పాటు చేశారు. పిల్లల రక్షణ తల్లిదండ్రులపై సమాజంపై ఉందని ఎంపీపీ ప్రీతం రెడ్డి తెలిపారు. పిల్లలు స్కూల్కి వెళ్లాలని, బాల కార్మికులు బాల వివాహం లేకుండా చూస్తామని ఆయన అన్నారు. ప్రతి ఒక్కరు మరుగుదొడ్లు నిర్మించుకుంటే ఆడపిల్లల రక్షణ ఉంటుందని తహసీల్దార్ అదికొద్దిని తెలిపారు. పిల్లల చట్టాల గురించి అడ్వకేట్ రమేష్ వివరించారు. గ్రామస్థాయిలో పిల్లల రక్షణ అంగన్వాడీ టీచర్స్పై ఉందని సిడిపిఓ సౌందర్య తెలిపారు. ఈ కార్యక్రమం ఎంఈఓ, జెడ్పీటీసీ కబంద సుభద్ర, సర్పంచ్, ఐసీపీఎస్ సిబ్బంది, అంగన్వాడీ టీచర్స్ తదితరులు పాల్గొన్నారు. మొత్తం దేశవ్యాప్తంగా జూనియర్ జస్టిస్ యాక్ట్ అమలు చేయబడుతుంది. కావున ఈ దత్తత విషయం ఇంతకుముందు ఎట్లా ఉంటుండంటే, ఇందులో అనాథ పిల్లల్ని మాకు పాలనకు కనీసం 15 మందిని పంపించడం జరిగింది. అట్లా 60 మందిని మన కంట్రీ లోపల 65 మందికి అట్లా ఇవ్వడం జరిగింది. ఆ పిల్లలు చాలా బాగా ఉన్నారు. ఎందుకంటే అది నెగ్లెక్టెడ్ చేసిన ఆ పిల్లల్ని దత్తత ఇచ్చిన మనము అని అంటే, ఆదిలాబాద్లో మన శిశు గృహాల్లో పెంచడం జరుగుతుంది సార్. పిల్లల్ని చాలా జాగ్రత్తగా పెంచుతారు. ఇప్పటి కూడా ప్రజెంట్ పిల్లలు ఉన్నారు, మొత్తం 6 పిల్లలు అనాథ పిల్లలు. కాబట్టి ఉమెన్ అండ్ చైల్డ్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో వాళ్ళు పిల్లలు పెరుగుతారు సార్. ఎక్కడన్నా వాళ్ళు ఏదన్నా దత్తత తీసుకోవాలనుకుంటే మాత్రం ఆన్లైన్లో అప్లై చేయాలి. అది కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలోనే kara.nic.com అడాప్షన్కు ఆన్లైన్లో అప్లై చేసుకుంటారు. అది మొత్తం లీగల్గా ప్రకారం జరుగుతుంది. అది త్రూ కోర్టు ద్వారానే మళ్ళీ ఈ విడతగా ఈ ప్రాసెస్ ద్వారానే తీసుకుంటే, దత్తత ఎవరైనా తీసుకుంటే మళ్ళీ రిజిస్ట్రేషన్ ద్వారా కూడా తీసుకుంటే, లేదా చిన్న చైల్డ్ మ్యారేజ్ కానీ చైల్డ్ లేబర్స్ ఇవన్నీ వాళ్ళ ప్రోగ్రామ్ కనెక్ట్ చేస్తున్నారు పిల్లలకి. ప్రోగ్రామ్స్ అనేవి నాకు తెలుస్తున్నైతే ఇప్పుడు ఇచ్చోడ మండలం 60 సెంటర్స్ ఉంది, అంగన్వాడీ సెంటర్స్. 60 సెంటర్స్లో 0-18 పిల్లలు గల పేరెంట్స్కి ముందు కౌన్సిలింగ్ ఇవ్వాలి. నేను అది అక్కడ నుండి అయితే మొదలలేదు. రెండోది, ఇంతకుముందు చిన్నప్పుడు ఫాదర్ కానీ లేకపోతే ఫాదర్ లేకుంటే గ్రాండ్ పా కానీ తాతయ్య కానీ స్కూల్కి తీసుకొని తీసుకొచ్చింది. మధ్యలో సైకిల్స్ అయింది, ఇప్పుడు సైకిల్స్ బంద్ అయిపోయి సైకిల్స్ అంటే నాకు ఫ్రెండ్స్గా చేరుతుంటే సేఫ్టీ ఉంటుండే. ఇద్దరు అమ్మాయిలు చేరుకుంటే కాలనీకి వెళ్ళిన ముగ్గురు సేఫ్టీ ఉంటుండే. చేళ్ళకి వెళ్ళిపోతారు, వాడు ఏం చేస్తున్నాడు, చదువుతున్నాడా లేదా, బడ్లకు పంపిస్తారు చదువుతున్నారో లేదో తెలియదు, వాడు బిహేవియర్ ఎట్లుంటున్నారో తెలియదు. అందుకని ఇప్పుడు ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి, చాలా చిన్న చిన్న పిల్లలు.
ఈ విద్యా సంవత్సరం ప్రవేశపెట్టిన బడ్జెట్లో విద్యారంగానికి అరకుర నిధులు కేటాయించాలని బడ్జెట్ పత్రాలను ఏఎఫ్డిఎస్ కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు జబ్బర్ నాయక్ దహనం చేశారు. విద్యారంగానికి ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని ఆయన ఆరోపించారు. దీనివల్ల పేద విద్యార్థులు విద్యకు దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. విద్యారంగానికి 30% బడ్జెట్ కేటాయించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా బడ్జెట్ను సవరించి విద్యారంగానికి ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు రాకేష్, తారాచంద్, రమేష్, రాకేష్, జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు. సిగ్గు సిగ్గు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంలో బడ్జెట్ లో విద్యారంగానికి మొండి చెయ్యాలి. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో రాష్ట్రానికి మొండి చెయ్యాలి. ఏదైతే తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ ఏదైతే ప్రవేశపెట్టారో ఆర్థిక మంత్రి, అయితే ఆ బడ్జెట్లో గతం కంటే ఏమాత్రం మెరుగైన బడ్జెట్ కాదు. ఎందుకంటే ఈరోజు విద్యారంగానికి కేటాయించిన బడ్జెట్ అరకొర బడ్జెట్, ఈ బడ్జెట్ను చూస్తే అర్థమవుతుంది మనకు ఏంటంటే ప్రభుత్వ రంగాన్ని మొత్తాన్ని నిర్వహణ చేసి ప్రైవేటుపరం చేసే విధంగా ఈ బడ్జెట్ను రూపొందించడం జరిగింది. గతం కంటే దానికి దాదాపు 3x తక్క చేసి ఈ బడ్జెట్ను ప్రవేశపెట్టడం అనేది జరిగింది. దీనికి విద్యా సంఘాలుగా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు ఉన్నత విద్యను అభ్యసించే పేద మధ్యతరగతి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఈ బడ్జెట్ వల్ల ఈ విద్యార్థులు దూరమయ్యే పరిస్థితి ఏర్పడతాయని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే గతంలో జరిగిన ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో కూడా ఇదే మాదిరిగా క్వశ్చన్లు తప్పులు రావడం వల్ల 31 విద్యార్థులు బలిదానం చేసుకోవడం అనేది జరిగింది. కానీ ప్రభుత్వం అదే మాదిరిగా దాన్ని ఫాలో అవుతూ ఈరోజు దాదాపు 7 ఈ ఇంటర్మీడియట్ వాళ్ళకి తప్పులు రావడం అనేది జరిగింది. దీనికి విద్యార్థులు మనోభేదన గురి చెందుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఏవైతే ఎన్ని క్వశ్చన్స్ తప్పు పడ్డాయో ఆ తప్పులకు ఖచ్చితంగా మార్కులు కలిపి వీళ్ళు విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ఈ బడ్జెట్ రూపకల్పనలో భాగంగా బడ్జెట్ను సవరించి 30% ఏదైతే మనం అనుకున్నట్టుగా గతంలో రాజ్యాంగంలో ఉన్నటువంటి 30% ఉన్నటువంటి బడ్జెట్ను యథావిధిగా కొనసాగించాలంటే ఈ బడ్జెట్ను సవరించి ఇంకా బడ్జెట్ను ప్రవేశపెట్టవలసిందిగా అఖిల భారత ప్రజాతంత్ర విద్యార్థి సమైక్య మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏఐసిటియు జిల్లా జనరల్ బాడీ సమావేశం జయప్రదం చేయాలని కామారెడ్డి జిల్లా నాయకులు రాజలింగం తెలిపారు. ఈ నెల 14-15 తేదీల్లో జరిగే రాష్ట్ర మహాసభను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సమావేశానికి భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు, ఆటో యూనియన్, షాప్ ఎంప్లాయీస్ యూనియన్, బీడీ కార్మిక సంఘం నాయకులు, పలు కార్మిక సంఘాల నాయకులు తరలిరావాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు మధ్యల రాజయ్య, రాజు, అబ్దుల్ సాదక్, బాలరాజు, తిరుపతి, పలు కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు. అఖిల భారత కార్మిక సంఘాల కేంద్రం ఏఐసిటియు కామారెడ్డి జిల్లా జనరల్ బాడీ సమావేశం రేపు అనగా 12వ తేదీ నాడు కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి కార్యాలయంలో నిర్వహించడం జరుగుతూ ఉంది. ఏఐసిటియుకు అనుబంధంగా ఉన్న భవన నిర్మాణ కార్మిక సంఘం, అదేవిధంగా బీడీ కార్మిక సంఘం, బిల్డింగ్తో పాటు మన ఆటో యూనియను, ఇంకా షాప్ ఎంప్లాయీస్ యూనియను తదితర సంఘాలందరూ హాజరై ఈ ఏఐసిటియు జనరల్ బాడీ సమావేశాన్ని జయప్రదం చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఇది ఎందుకంటే 14వ తేదీ నాడు హైదరాబాదు రాష్ట్ర కేంద్రంలో ఉన్నటువంటి ఓంకార్ భవన్లో రాష్ట్ర మహాసభ జరగబోతూ ఉన్నాయి. 14-15 తేదీల్లో ఈ మహాసభ సందర్భంగా జిల్లాలో ఉన్నటువంటి కార్మిక సంఘాలను సమీకరించి ఈ కార్మిక సంఘాలతోని నూతన కమిటీని, కార్యవర్గాన్ని ఎన్నుకోవడానికి ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ జనరల్ బాడీ సమావేశాన్ని జయప్రదం చేసేందుకు కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి కార్మిక సంఘాలందరూ కూడా కలిసి రావాలని చెప్పి మున్సిపల్ కార్మిక సంఘానికి, భవన నిర్మాణ కార్మిక సంఘానికి, షాప్ ఎంప్లాయీస్ యూనియన్ సంఘానికి, అదేవిధంగా ఆటో యూనియన్ సంఘానికి, మధ్యాహ్న భోజనం, గ్రామ పంచాయతీ, మిగతా కార్మిక సంఘాలందరికీ పేరున పిలుపునిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమం విజయవంతం చేసి రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయడాని కోసం భారీ ఎత్తున తల్లి వెళ్లాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని విజయవంతానికి కృషి చేయాల్సిందిగా కోరుతున్నాను.
ఇవి ఇప్పటికున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నాండి వీఫై న్యూస్. జనమంతా జర్నలిస్ట్లే, ప్రజలంతా పాత్రికలే.